ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది తెలుగు వారికి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను ఇస్తుంది. మరోవైపు ఈ షోలో చేస్తున్న వారికి కూడా కొత్త జీవితాన్ని ఇచ్చింది. అలా జబర్దస్త్ షోకు వచ్చి పాపులర్ అయిన కమెడియన్ హైపర్ ఆది. జబర్దస్త్ కు ముందు అసలు హైపర్ ఆది ఎవరో తెలియదు. అయితే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయ్యాడు ఆది. ఆది స్కిట్ యూట్యూబ్ లో వస్తే చాలు లక్షల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి. ఆది ఏదైనా స్కిట్ చేశాడంటే చాలు వ్యూస్ తో పాటు కాంట్రవర్సీలకు కూడా కొదవే ఉండదు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ జబర్దస్త్ షోలో కొన్ని వారాల నుంచి హైపర్ ఆది కనిపించడం లేదు. ఓవైపు జబర్దస్త్ షోలో చేస్తూనే మరోవైపు తనకు వచ్చిన సినిమాలు నటిస్తూ ఉంటాడు. కానీ ఈ మధ్యలో ఆయన కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా హైపర్ ఆది కనిపించకుండా పోయారు. అయితే ఆది ఒకటి రెండు వారాలు మాత్రమే, కానీ ఇప్పుడు ఏకంగా నాలుగు వారాలుగా జబర్దస్త్లో హైపర్ ఆది కనిపించడం లేదు. దీంతో ఆయన ఫ్యాన్స్, ఆది కామెడీని ఇష్టపడేవారు హైపర్ ఆది ఎటు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో అని ఆరా తీస్తున్నారు. అయితే కొన్ని వారాలుగా హైపర్ ఆదికి జబర్దస్త్ ను ప్రొడ్యూస్ చేసే ప్రొడక్షన్ హౌస్ మల్లెమాలకు మధ్య ఏవో తేడాలు, విభేదాలు వచ్చాయని ప్రచారం జరుగుతుంది. కొన్ని ఆర్థిక పరమైన కారణాల వల్ల ఆది ఈ షోకు దూరంగా ఉంటున్నట్లు చెప్తున్నారు. అందువల్లే హైపర్ ఆది వెళ్ళిపోయాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ కారణంగానే ఆది శాశ్వతంగా జబర్దస్త్ కు బాయ్ బాయ్ చెప్పినట్లు టాక్ నడుస్తోంది. అయితే దీనికి ముఖ్య కారణం హైపర్ ఆదికి తన స్టార్ డమ్ కు తగ్గట్లుగా రెమ్యునరేషన్ రావట్లేదని, ఈ కారణంగానే ఆది జబర్దస్త్ కు గుడ్ బై చెప్పినట్లు ప్రచారం అవుతుంది. మరోవైపు ఆది అటు డీలో మాత్రం కనిపిస్తున్నాడు. దీంతో ఆది ఫ్యాన్స్ మాత్రం మళ్లీ జబర్దస్త్ లో తమ అభిమాన కమీడియన్ రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరోవైపు పదేళ్లుగా జబర్దస్త్ లో జడ్జిగా కొనసాగిన నటి రోజా కూడా ఇటీవల జబర్దస్త్ కు బై బై చెప్పేశారు. ఆమె ఎమ్మెల్యే అయ్యాక కూడా జబర్దస్త్ ని వదలలేదు. ఆ షోకు మధ్యలో నాగబాబు దూరమైనప్పటికీ రోజా మాత్రం అలానే కొనసాగుతూ వచ్చారు. ఇక ఇటీవల మంత్రివర్గ విస్తీర్ణలో రోజాకు మంత్రి పదవి లభించింది. దీంతో రోజా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేశారు. ఇంతలోనే హైపర్ ఆది కూడా జబర్దస్త్ కి శాశ్వతంగా దూరం అవుతున్నాడంటూ ప్రచారం సాగుతుండటంతో జబర్దస్త్ కు గడ్డు కాలమే అంటున్నారు నెటిజన్స్. ఏదేమైనా హైపర్ ఆది డబల్ మీనింగ్ డైలాగులు, అదిరిపోయే పంచులు జబర్దస్త్ కు మంచి వ్యూస్ తెచ్చేవి. ఆది లేని లోటు రాబోయే రోజుల్లో కనిపిస్తుందని అంటున్నారు.